సాధారణంగా హిందూ సంప్రదాయంలో చెట్లను పూజిస్తాం. ముఖ్యంగా రావి చెట్టుకు ప్రత్యేక స్థానం ఉంటుంది. ఆధ్యాత్మికంగానే కాదు పర్యావరణానికి కూడా చాలా ముఖ్యం. ఈ మొక్క ప్రస్తావన కృష్ణుడు చెప్పిన భగవద్గీతలో కూడా ఉంది. ఇటువంటి మొక్క ఒక్కొక్కసారి మన దరిదాపుల్లో కానీ ఇంటి పైకప్పుపై కానీ మొలుస్తూ ఉంటుంది. అంతటి పవిత్రమైన మొక్కను పీకేయలేక ఇబ్బంది పడుతూ ఉంటాం. అసలు రావి మొక్క మొలవడం అనేది కొన్ని రకాల చెడు సంకేతాలను ఇస్తుంది తెలుసా? పురాణాల ప్రకారం రావి చెట్టు మిగతా అన్ని చెట్ల కంటే చాలా పవిత్రమైన, కానీ అది మన ఇంట్లో కానీ ఇంటి ఆవరణలో కానీ పెరగడం వల్ల ఇంట్లో ఏదో చెడు జరగబోతోంది అని అర్థం. రావి చెట్టు నీడ కూడా ఇంట్లో పడకూడదు. ఇలా పడటం వల్ల ఆ ఇంట్లో ఉన్నవారికి ఆర్థిక సమస్యలు, ఏ పని తలపెట్టినా జరగకపోవడం, అభివృద్ధి కాకపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. కావున ఈ రావి చెట్టు ఇంట్లో వచ్చినప్పుడు ఆ సమస్యలు తొలగాలంటే ఆదివారం ఉదయాన్నే ఇంట్లో పెరిగిన రావి చెట్టును పూజించి వేళ్లతో సహా నరికేయాలి. ఇలా చేయడంతో ఎటువంటి పాపం రాదు. ఇక రావి చెట్టు ఇంటికి దూరంగా ఉన్నప్పుడే శుభ ఫలితాలు ఇస్తుంది. ఒకవేళ ఇంట్లో ఎక్కడైనా పెరిగితే దాన్ని అడుగు వరకు పెరగనిచ్చి ఆ తర్వాత దాన్ని వేళ్లతో పాటు తీసి మరొక ప్రదేశంలో నాటాలి. ఇలా చేస్తే దాన్ని తొలగించిన పాపం నుంచి రక్షించబడతారు. లేకుంటే సమీపంలోని ఆలయానికి దానం చేసేయాలి. కానీ ఇంటి తూర్పు దిశలో రావి చెట్టును ఎట్టి పరిస్థితుల్లోనూ నాటకూడదు. నాటితే దుఃఖం, దారిద్ర్యం తాండవిస్తాయి. ఒకవేళ ఆ చెట్టు మళ్లీ మళ్లీ పెరిగినట్టయితే 45 రోజుల పాటు సంపూర్ణ భక్తితో రావి చెట్టును పూజించి ప్రతిరోజు దానిపై పచ్చిపాలతో అభిషేకించి ఆ కాలం పూర్తయిన తర్వాత మీరు ఆ రావి చెట్టును దాని వేరుతో సహా పెకిలించి వేరే ప్రదేశంలో నాటాలి.